వీరందరూ ఎక్కడయ్యా? ఇదే సార్ వీరేంద్ర గారి ఇల్లు. సార్ వీరేంద్ర అందరూ చాలా సంతోషంగా తృప్తిగా తినబోతున్నారు. ఏమంటారంటే ఆయన మొహం చూడరా, ఎంతో అందంగా తెల్లగా, మనిషి మాత్రమేనా మనసు కూడా తెల్లనేరా. అందరికి బాగా వడ్డించండి, కడుపు నిండా తినాలి. తమ్ముడు పైడి తల్లి అందరికి కోడి కూర పెట్టరా. ఇంటికి వచ్చిన వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టి సంతోషపడుతున్నాడు, చాలా శాంతమైన మనిషిరా. తొడముక్క కార్జం కావలసినంత పెట్టు. ఇదిగో పెడుతున్నా. సార్ మీరు వడ్డించే వాళ్ళని మాత్రమే చూస్తున్నారు, కొంచెం వంగి మీరు బంతిలో కూర్చుని తినే వాళ్ళని కూడా చూడండి సార్. అందరూ ఎందుకు అలా ఏడుస్తున్నారు? ఓ కూరలో కారం ఎక్కువ ఉంటుంది. కారం కాదు సార్, తర్వాత జరగబోయే ఘోరం. అందరూ తృప్తిగా భోంచేశారా? ఎవరికి ఏ లోటు లేదుగా. తమ్ముడు పైడి తల్లి గేటికి తాళం పెట్టేయరా. ఇక మొదలు పెడదామా? ఎక్కడ చూసినా తన్నుకోవడం, కొట్టుకోవడం, నరుక్కోవడం. ఇక చూస్తూ ఊరుకోవడం నా వాళ్ళు కాదు. ఎక్కడికి వెళ్తున్నారు? వెంటనే జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళ గురించి కంప్లైంట్ చేస్తాను. అలాగే రివర్స్ రండి, అక్కడ చూడండి. రే నాగయ్య, తొందర ఎందుకు? తాపిగా జరిగే దెబ్బలాటల్ని క్రికెట్ మ్యాచ్ లాగా చిప్స్ కూల్ డ్రింక్స్ పెట్టుకుని సంతోషంగా చూస్తున్నారే ఆయన ఈ జిల్లా కలెక్టర్ వీరేంద్ర గారికి చిన్ననాటి స్నేహితుడు. ఇలా కుమ్ములాటాడేవాడికి జిల్లా కలెక్టర్ స్నేహితుడా? వీరేంద్ర ఇవాళ మ్యాచ్ సూపర్ రా, తర్వాత మ్యాచ్ కి పడకు, నెక్స్ట్ మ్యాచ్ కి నువ్వే అంపైర్. థ్యాంక్ యూ. నేను మార్కెట్ లో మందు కొట్టి గొడవ చేశాను, వాడు ఆ అమ్మాయి చేయి పట్టుకో లాగాడు, అదిగో వాడు కందు వడ్డీ వసూలు చేశాడు, అందుకే మీరు కొడుతున్నట్టు తెలుసన్నా. బట్ స్మాల్ డౌట్ అన్నా, అన్నం పెట్టి మరి ఎందుకు కొడుతున్నారు? దెబ్బలు తట్టుకోవాలంటే ఒంట్లో బలం ఉండాలి, కడుపు నిండా తింటే బాగా బలం వస్తుందిగా, అందుకే. నువ్వు బాగా టైర్డ్ అయినట్టు ఉన్నావు. అవునన్నా. తమ్ముడికి ఇంకో రౌండ్ భోజనం పెట్టండి. ఈ వారం చూసిన మొహాన్ని మళ్ళీ వచ్చే వారం చూసాను. కాలేజీలో జరిగిన గొడవల్లో ఎమ్మెల్యే గారి అబ్బాయిని కొట్టినందుకు మీ తమ్ముడు నలుగురిని అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఎందుకు అలా హేళన్ గా నవ్వుతారు? బెయిల్ పెంచలయ్యా. ఆబ్జెక్షన్ మిస్టర్ కాకి టోపీ. ఈ ఇంటి మీద ఓ కాకి జస్ట్ రెట్ట వెయ్యాలన్నా కూడా నన్ను అడగకుండా వెయ్యకూడదు, ఓకేనా? అంతెందుకు, వీళ్ల తలలోకి ఒక పేను వెళ్ళాలన్నా కూడా నా పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి, ఏమంటావన్నా? ఇలా చూడండి లాయర్ గారు. అక్కడ నేను చూడలేను, మీరు చెప్పండి. వాళ్ళు ఎమ్మెల్యే గారి కొడుకు మీద చేసుకున్నారు. ఎమ్మెల్యే కొడుకు అయితే పెద్ద పుడింగే, ఏంటి చేయి వేయకూడదా? అకార్డింగ్ టు ద తన్నులాట్ల కేస్ ఆఫ్ హడావుడి బ్రదర్స్, ఎమ్మెల్యే కొడుకుని వంగదీసి మక్కులు ఎరగదీసినందుకు, ముఖం మీద పిడిగుద్దులతో డ్యామేజ్ చేసినందుకు మొత్తం అన్నిటికీ ఇదిగో యాంటిసిపేటర్ బెయిల్. బైది వర్షం రావడానికి ముందే ఆర్ఎస్ బట్టలు తీసేస్తున్నాగా, అదే విధంగా ముఖం పగలగొట్టడానికి ముందే మేము జామీన్ తీసేసుకుంటాం. అటెట్ వెళ్తున్నారు ఇన్స్పెక్టర్, బయటికి వెళ్ళండి, వెళ్ళి వీధి చివరి నల్లరి మొక్కలు వెంటాడు పట్టుకోండి ప్లీజ్. ఏంట్రా, ఎందుకురా ఇలా దొరికిన వాళ్ళందరి కాళ్ళు చేతులు విరగొడతారు? మీరు ఇలాగే చేస్తూ ఉంటే ఊళ్ళో పుత్తూరు కట్టు కట్టే వాళ్ళంతా కొత్త కార్లు కొనేస్తారా? అన్నా ఏంట్రా, ఈ ఇంటిని పడగొట్టేసి మూడు పోర్షన్లుగా కట్టి పై పోర్షన్ కోర్టుకి, కింద పోర్షన్ పోలీస్ స్టేషన్ కి అద్దెకిచ్చేసి సెంటర్ పోర్షన్ లో మనం ఉందామన్నా? ఎందుకురా, పోలీస్ స్టేషన్ కి కోర్టుకి నేను తిరగలేకపోతున్నానన్నా, తిరగలేకపోతున్నా. హలో ఎవరండి,
ఊరు కొత్త మిమ్మల్ని చూడటానికి సచిన్ టెండూల్కర్ ఉన్నామండి. సచిన్ టెండూల్కర్ ఆయన అనుకుని అడ్రస్ తెలియకుండా వచ్చేసాం. ఎలాగో ఇంత దూరం వచ్చారు, కడుపు నిండా భోజనం చేసి వెళ్ళండి. భోజనమే చేయమన్నాను.